Hello friends, welcome to our channel My Little World BS. ఈ రోజు మన రెసిపీ వచ్చి బిస్కెట్స్ తో మినీ కేక్ చేసుకోబోతున్నాం. చాలా చాలా బాగుంటాయండి. బిస్కెట్స్ ఇష్టపడిన వారైతే ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటాయి. ఒక్కోసారి పిల్లలైతే క్రీమ్ తినేసి బిస్కెట్స్ ను వేస్ట్ గా పడేస్తూ ఉంటారు కదా, అలాంటి బిస్కెట్స్తో కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయి. మరి ఎందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అయితే మనకి ఇలా పిల్లలైతే క్రీమ్ తినేసి బిస్కెట్స్ ఈ విధంగా పడేస్తుంటారు కదా, మనకి కొన్ని ప్యాకెట్లలో ఈ విధంగా పగిలిపోయి కూడా వస్తూ ఉంటాయి. ఇవైతే పిల్లలు తిన్నారు. ఇలాంటి వాటితో మనం ఇప్పుడు మినీ కేక్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిలోకి బిస్కెట్స్ వేసుకుందాము. వేసుకొని వీటిలోకి 1 స్పూన్ షుగర్ వేసుకుందామండి. మనకి బిస్కెట్లో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి 1 స్పూన్ అయితే సరిపోతుంది. వీటిని ఇప్పుడు పౌడర్ చేసుకొని వీటిలోకి కాచి చల్లార్చిన పాలు పోసుకుందాము. పోసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. 1 మినిట్ మనం బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. మనకి ఎక్కడైనా బిస్కెట్ ముక్కలు ఉంటే మెత్తపడిపోయి క్రీమీగా చాలా బాగా వస్తుంది. ఒక 1 మినిట్ మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడండి మనకి ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు వీటిలోకి 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుందామండి. బేకింగ్ సోడా కొద్దిగా తక్కువగా వేసుకోవాలి, బేకింగ్ పౌడర్ అయితే కొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత వీటిలోకి కొద్దిగా పాలు పోసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకైతే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఉండాలి, మనకి పలుచుగా ఉండకూడదు. ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వీటిలోకి గుంటు పొంగనాలు ప్యాన్ పెట్టేసుకుందామండి. పెట్టిన తర్వాత వీటిలో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బిస్కెట్స్ బ్యాటర్ వేసుకుందామండి. ఫ్లేమ్ అయితే లోనే పెట్టుకోవాలండి. పూర్తి మనం లో పెట్టిన తర్వాత వీటిని ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకుందాం. వేసిన తర్వాత ఫ్లేమ్ అయితే లోనూ పెట్టి చేసుకోవాలండి. మనకి 3-4 మినిట్స్లోనే రెడీ అయిపోతాయి. మూత పెట్టేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఇవి రెడీ అయిపోయినాయండి. చూడండి ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయినాయి. 3 మినిట్స్లోనే రెడీ అయిపోతాయి. ఫ్లేమ్ అయితే లోలో పెట్టే చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి బిస్కెట్స్ మినీ కేక్ రెడీ అయిపోయినాయండి. చాలా చాలా బాగుంటాయి. బిస్కెట్స్ ఇష్టపడిన వారు కూడా ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటాయండి. ఇప్పుడు నేను వీటిపైన స్ట్రాబెరీ హర్సీస్ వేస్తున్నాను. ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చండి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయినాయి మినీ కేక్. చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. చూడండి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనకి 5 మినిట్స్లోనే రెడీ అయిపోతాయండి కేకు. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి మీకు ఈ వీడియో ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.